వయసురీత్యా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేని కృష్ణాజిల్లా అవనిగడ్డ ఇన్ఛార్జి సింహాద్రి చంద్రశేఖరరావు చెప్పారు. ఆ స్థానంలో తన కుమారుడు సింహాద్రి రామ్ చరణ్కు సీటు ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. మూడు తరాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉంటూ అవనిగడ్డ ప్రజలకు సేవలు అందించిందన్న సింహాద్రి చంద్రశేఖరరావు రామ్ చరణ్ను అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. వయసురీత్యా నాకు బదులుగా నా కుమారుడు సింహాద్రి రామ్ చరణ్ని ఈరోజు నుంచి అవనిగడ్డలో ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది. ఆయన రామ్ చరణ్ సింహాద్రి రామ్ చరణ్ గడప గడపకు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలను అందరికీ వివరించి మా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభివృద్ధికి గెలవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇదే ప్రేమ అభిమానం మా తండ్రి గారు ఆయన సింహాద్రి సత్యనారాయణ గారు మీద ఇచ్చిన ప్రేమ మా కుమారుడు ఆయన మనవడైన రామ్ చరణ్ మీద కూడా ఇస్తారని వాళ్ళందరినీ ఆశిస్తున్నాను. మాకంటూ మాకు మా రమేష్ మా సొంత కజినే, ఇప్పుడున్న ఎమ్మెల్యే, ఆయనకున్న ఈ నియోజకవర్గంలో పరిధిలో ఉన్న ఈ అనుభవం మాకు మూడు తరాల నుంచి చాలామంది మాకు బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అభిమానులు ఉన్నారు. సో వాళ్ళందరికీ మేము టచ్లో ఉంటాం ఇప్పుడును.